ఏపీ సీఎం కు శుభాకాంక్షల వెల్లువ విశేష చెప్పిన ప్రధాని చంద్రబాబు కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీను ఆధ్వర్యంలో సీఎం జగన్ జన్మదిన వేడుకలు రక్తదానం చేసిన అభిమానులు ఏపీలో మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం భూముల రీసర్వేకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మీ భూమి రక్షణకు మాది హామీ దేశానికే ఏపీ ఆంధ్రప్రదేశ్ గా మారుతుందన్న సీఎం జగన్ కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు అర్బన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు త్వరలోనే విశాఖ కార్పొరేషన్ ఎన్నికలు 98 సీట్లలో గెలుస్తామన్న విజయసాయి రెడ్డి రాష్ట్రానికి ముందే వచ్చిన సంక్రాంతి రాజన్న వారసుడు తండ్రి బాటలో పాలిస్తున్నారన్న భాస్కర్ రెడ్డి మహిళల రక్షణ పట్ల సీఎం చిత్తశుద్ధి ఏం సాధించారని పుట్టినరోజు భజనలు చేస్తున్నారని ప్రశ్నించిన లోకేష్ ఎంతగా అణిచివేస్తే అంతగా పైకి లేస్తా తొడగొట్టి మీసమ్మెలేసిన ఎరపతినేని పోతిరెడ్డిపాడు తాజా పరిస్థితులపై అఫిడవిట్ దాఖలు చేయండి ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు గతంలో పోలవరంపై వైసీపీ తప్పుడు ఆరోపణలు చేసింది అవే ఇప్పుడు ఆ పార్టీ మెడకు చుట్టుకున్నాయన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి పోలీసులు అధికార పార్టీ కార్యకర్తలుగా మారారు వాహనాలకు వైసీపీ రంగులు వేయడంపై చినరాజప్ప ఎద్దేవా నిరుద్యోగ యువతను వైసీపీ మోసగించింది ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ హామీ ఏమైందని ప్రశ్నించిన తులసిరెడ్డి మరుగుదొడ్లకు కూడా పన్ను వేస్తావా పెట్రోల్ బస్ ఛార్జీలు కరెంటు బిల్లు ఎందుకు పెంచారని జగన్ కు బుద్ధా వెంకన్న ప్రశ్న పద్దెనిమిది నెలల వైసీపీ పాలనలో 400కు పైగా దాడులు మానభంగాలు అధికార పార్టీ నేతలు మృగాళ్లకు అండగా ఉన్నారన్న వంగలపూడి అనిత జగన్ పుట్టినరోజు సందర్భంగా రోజా వినూత్న నిర్ణయం పుష్పకుమారి అనే విద్యార్థి చదువును దత్తత తీసుకునే ఎమ్మెల్యే పేదల ఆత్మగౌరవం కోసమే డబుల్ బెడ్రూమ్ పథకం ఆలస్యమైనా పక్కాగా ఇళ్లు నిర్మిస్తామన్న హరీష్ రావు అరవింద్ గుండుతో ఎందుకు ఉంటారో తెలుసా తరచూ తిరుపతి వెళతారని రహస్యం గుట్టు విప్పిన ఎంపీ కాంగ్రెస్ పార్టీలో ప్రారంభమైన ప్రక్షాళన తెలంగాణకు నేడో రేపో కొత్త చీఫ్ తెలంగాణలో సోనూ సూద్ కు గుడి సిద్దిపేట జిల్లా చెలిమితాండాలో అభిమాని వినూత్న ప్రయత్నం బెంగాల్లో బీజేపీకి అంత సీన్ లేదు 10 సీట్లు కూడా రావని ప్రశాంత్ కిషోర్ జోస్యం కేంద్ర ఎన్నికల సంఘం సంచలన ప్రకటన జమిలి ఎన్నికలకు సిద్ధమన్న ఈసీ సునీల్ అరోరా రాజకీయాల్లోకి మరో తమిళ హీరో అభిమానుల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైందని విజయ్ ప్రకటన ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళన రిలే నిరాహార దీక్షలు ప్రారంభించిన అన్నదాతలు భారత్ లో తగ్గుముఖం పడుతున్న కరోనా కేసులు 24 గంటల్లో 24,000 మందికి పాజిటివ్ భారత్ లో భారీ పెట్టుబడులకు సౌదీ అరేబియా సిద్ధం $100 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తామన్న యువరాజు
మళ్లీ పెరిగిన బంగారం వెండి ధరలు 51,000కు చేరిన 10 గ్రాముల పుత్తడి ధర కేరళలో షిగెల్లా ఇన్ఫెక్షన్ కలకలం కోజికోడ్లో 40 కేసులు ఒకరి మృతి కొత్త రకం కరోనా భయం కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు రేపు నడి రోడ్డుపై వర్మ ప్రెస్ మీట్ మర్డర్ సినిమా రిలీజ్ సందర్భంగా హడావిడి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।